విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 300 రోజులు పూర్తయినందున ఈ రోజు పాత గాజువాక కూడలి వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మహాధర్ణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉక్కు పరిరక్షణ కమిటీ మాట్లాడుతూ కేంద్రం తన నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఈ దీక్షలు కొనసాగుతాయని రైతు ఉద్యమ స్ఫూర్తితో విశాఖ ఉక్కు కార్మికులు విజయం సాధించడం తథ్యమన్నారు. ఇక్కడున్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఈ ఎంపీలందరినీ కూడగట్టినట్లయితే తప్పనిసరిగా 150 మంది ఎంపీలు కూడా ముఖ్యమంత్రి గారికి వేరే ప్రయోగం వేరే ఆలోచన ద్వారా ఈ పరిశ్రమను పరిరక్షించడం కోసమని నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన ఏదైనా ఉంటే అది అక్కడ ఒక బహిరంగ సభ చేస్తే ఆ బహిరంగ సభలో ఆయన అభిప్రాయాన్ని తెలియజేస్తే బాగుంటుంది. దానికి ఇక్కడ జనాభాతో బహిరంగ సభలో చాలా క్లియర్ గా ఆయన ప్రకటన చేయడం జరిగింది. ఈ పరిశ్రమ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజేషన్ అవడానికి వీలు లేదని చెప్పేసి చెప్పిన దానికి అడ్డబట్టం కూడా వేయమని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఈ రోజు వరకు యూనియన్లన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసినా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి స్పందన లేదు. ఇవాళ 300 రోజులు అయిపోతుంది. అందువల్ల ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే అదే ప్రాంగణంలో ఈ పరిశ్రమను ఏ రకంగా మీరు రక్షిస్తారో బహిరంగంగా చెప్పవలసిన అవసరం ఉంది. లేదని అనుకుంటే మీరు చెప్పలేము అని అనుకుంటే ఖచ్చితంగా మేము డిమాండ్ చేసినట్టుగా అఖిలపక్షం వేసి అఖిలపక్షాన్ని కేంద్ర అవసరమైన ఏ కారణం చెందైన ప్రైవేట్ అయితే మాత్రం దానికి పూర్తి బాధ్యులు రాష్ట్ర ప్రభుత్వం అవుతాయని చెప్పేసి మేము చెప్తాము. 300 రోజులుగా చేస్తున్న జాతి సంపదని ప్రజల సంపదని ప్రజల్లో రోజు రోజుకి కూడా బలం బలోపేతం అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు సొంత మనిషి మీదే పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే ఒక ఉంది గతంలో కూడా చెప్పాం ఏ పార్టీ నుంచి ఉన్నవారు కానీ ఆది నాయకత్వం మీద మాత్రం ఖచ్చితంగా మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నా ఒక్క ఆలోచన కాదు, ప్రతి కార్మికుడికి ప్రతి నిర్వాసితుడికి ప్రతి ఒక్కరి మధ్యలో ఉన్నటువంటి మాట. అందుకే ఈ ఉద్యమానికి ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే ఖచ్చితంగా ఇది ఆగుతుందని అందరికీ ఉన్నటువంటి ఆలోచన చెప్పి తెలియజేస్తున్నారు. అందుకనే నేను స్థానిక సాక్ష్యం చెప్పినటువంటి ప్రజలు గౌరవనీయులు నాగిరెడ్డి గారిని దీన్ని ముందుండి ముఖ్యమంత్రి గారిని ముందు మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందిందంటే ఇది కేవలం స్టీల్ ప్లాంట్ వల్లే. మీరు గతంలో ఉన్నటువంటి ఇక్కడ బిహెచ్బి కావచ్చు, జింక్ కావచ్చు, ఇవి వచ్చేవంటే అభివృద్ధి చెందిందని నేను అనుకుంటా కొంతవరకు. కానీ ఇందులో మహానగరం ఏంటంటే అది కేవలం స్టీల్ ప్లాంట్ వల్లనే నేను గట్టిగా విశ్వసిస్తున్నాను చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నేను ఇప్పుడు కూడా కార్మిక పక్షాన్ని నించొని అలాగే నిర్వాసితుల పక్షాన్ని నించొని నేను ఎప్పుడు కూడా పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఎంత స్థాయికి వెళ్తాం మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినంత మాత్రాన మేము ఆగిపోతాం మాత్రం అనుకోవద్దు. నేను ఎప్పుడు కూడా కార్మిక పక్షాన్ని నించొని ఇది చివరి వరకు కూడా మేము ప్రాణం ఉన్నంత వరకు కూడా స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి 300 రోజులు పూర్తి చేసినటువంటి సందర్భంగా మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పోరాటం ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుందని నేను నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళండి అని నమ్మకం నాకు కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తూ
ఆ పక్షి అక్కడ అంత సకర్మబలంగా పనిచేసి అంత మందిని తీసుకొచ్చి తన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే ఇక్కడ ఇంత మంది ఎంప్లాయిస్ అందరూ ఉండి ఈరోజు మనం రోడ్డు మీదకి వచ్చి ఉంటే ఈ ప్రాంత ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఇక్కడ ఉండవా అని ఒక సెలెక్ట్ కార్మికుడిగా ఒక నిర్వాసితుడిగా ఈ స్థానికంగా నాయకత్వం చేస్తున్నటువంటి ఈ ట్రేడింగ్ రైతులే కాకుండా కార్మికులు కూడా నేను స్వయంగా ప్రశ్నిస్తున్నాను. కాబట్టి మనం అది వేయమంటున్నాం. మన కుటుంబాన్ని కలిపితో వచ్చి రోడ్డు మీద కూర్చుంటే వాళ్ళందరూ కూడా వచ్చి మనకి సంఘటిత సంఖ్యభావం తెలిపే అవకాశం ఉంది. ఒక 5000 రూపాయలు ముఖ్యమంత్రి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ధర్నాని ఈ యొక్క సమావేశాన్ని ముగిస్తూ ఉన్నాం. జై హింద్.